ఓ మహానుభావుడు చెప్పినట్లు కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజమైన కలలు అవి మనం సాధించే వరకు మనల్ని నిద్రపోనివ్వు. మనం చర్చించబోయే అంశం రోల్ మోడల్. రోల్ మోడల్ అంటే ఏమిటి? రోల్ మోడల్ ఎందుకు ఉండాలి? రోల్ మోడల్ ఎవరికి ఉండాలి అంటే, ఎవరైతే సక్సెస్ సాధించాలనుకుంటారో వారికి రోల్ మోడల్ అవసరం. చిన్నపిల్లలు కావచ్చు, టీనేజ్ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి వాళ్ళకి రోల్ మోడల్ యొక్క అవసరం ఎంతో ఉంది. మరి రోల్ మోడల్స్ అంటే ఆదర్శ వ్యక్తులు. మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులు, మనకి ప్రేరణ కలిగించే వ్యక్తులు. మన అందరికీ కలలు, ఆశయాలు, ఆశలు, గోల్స్ అంటే లక్ష్యాలు ఉంటాయి. ఇవి లేకుండా ఇంచుమించుగా ఆరోగ్యకరమైన వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. మరి అందరూ లక్ష్యాలను సాధిస్తున్నారా? అనుకున్నది సాధిస్తున్నారా? లేదు. ఎందుకని? కొద్ది శాతం మంది మాత్రమే వారు అనుకున్నది సాధిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు సాధించలేకపోతున్నారు? మరి ఆ సాధించే కొద్ది శాతం మందిలో మనము ఉండాలంటే మనం కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలి. అవి ఏమిటంటే, ఒకటి, గోల్ సెట్ చేసుకోవటం. రెండు, ప్రాపర్ ప్లానింగ్ కలిగి ఉండటం. మూడు, టైం బౌండ్ కలిగి ఉండటం. నాలుగు, నిరంతర ప్రయత్నం చేయటం. ఐదు, రోల్ మోడల్ కలిగి ఉండటం. ఇందులో ఇప్పుడు మనం రోల్ మోడల్ గురించి మాత్రం తెలుసుకుందాం. మనం ఏ రంగంలో ఉన్నా, ఏది సాధించాలనుకున్నా, ఆ రంగంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, మనకు నచ్చిన వారిని రోల్ మోడల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా రోల్ మోడల్ తీసుకుంటే వారు ఏ విధంగా ఆ స్థాయికి వెళ్ళారు, ఎంత కష్టపడ్డారు, ఎక్కడ ఇబ్బంది పడ్డారు, ఎందుకు ఇబ్బంది పడ్డారు, ఆ ఇబ్బంది నుంచి వారు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, మనం వారి నుంచి ఏమి నేర్చుకోవాలి, మనకు వచ్చే ఇబ్బందుల్ని మనము ఎలా ఓవర్కమ్ చేయాలనేది తెలుస్తుంది. సపోజ్ ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నా రోల్ మోడల్ అయితే దీన్ని ఏ విధంగా డీల్ చేస్తాడు అని మనం ఆలోచించి ఆ విధంగా ఓవర్కమ్ చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది. రోల్ మోడల్ వల్ల సరి అయిన థాట్ ప్రాసెస్, యాటిట్యూడ్ కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనం సక్సెస్ అవ్వటానికి, సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మన పూర్వీకులు మనకు అనేక రకాల రోల్ మోడల్స్ని చూపించారు. అంటే మనం వాళ్ళలాగా ఉండాలని చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలైతే అన్నదమ్ములైతే రామలక్ష్మణులాగా ఉండాలని, అదే గనక తెలివితేటలకైతే చాణక్యుడిలాగా ఉండాలని, ఆదర్శ దంపతులైతే సీతారాముల్లాగా ఉండాలని అనేక రోల్ మోడల్స్ మనకు చెప్పేవారు. సో అందుకనే రోల్ మోడల్ ఉంటే మన కళ్ళెదురుక, మన మనసులో మనం అనుకున్నది సాధించాలనే తపన ఎప్పుడూ కదులుతూ, మనల్ని అందుకు ప్రేరేపిస్తూ, మోటివేట్ చేస్తూ, కలలు నిజం అయ్యేటట్లు, ఆశలు నెరవేరే విధంగా, ఆశయాలు సాధించేటట్లు, లక్ష్యం చేరుకునే విధంగా రోల్ మోడల్ మనకు ఉపకరిస్తుంది. మరి చదువుకునే పిల్లలు క్లాసులో బాగా మార్కులు తెచ్చుకునేవారిని లేదా ఫస్ట్ వచ్చేవారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. టీనేజ్ పిల్లలైతే తమ కంటే ముందు చదువులో కాంపిటీషన్లో సక్సెస్ అయ్యి ఐఐటి, నీట్, ఎంసెట్ అలా అనేక రంగాలలో టాపర్స్ అయిన వారిని, సక్సెస్ అయిన వారిని రోల్ మోడల్గా తీసుకోవచ్చు. యువకులు తాము ఎంచుకున్న రంగంలో ప్రముఖులైన రిలయన్స్ అంబానీలు కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, అలాంటి వారిని రోల్ మోడల్స్గా తీసుకోవచ్చు. వీలుంటే, కుదిరితే, అన్నీ కలిసి వస్తే వారి స్థాయికి ఎదగవచ్చు, అంతకంటే పెద్ద స్థాయికి కూడా ఎదగవచ్చు. లేదా ఎంతో కొంత ఉన్నదానికంటే మంచి స్థితికి, ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఎదగలం. కనుక మనం రోల్ మోడల్ కలిగి ఉందాం, అనుకున్నది సాధిద్దాం. ఆల్ ద బెస్ట్.